వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపే ఎంతో విశిష్టమైనటువంటి హనుమాన్ జయంతి ఈ యొక్క జయంతి రోజున ఆంజనేయ స్వామి వారికి ఏ విధంగా పూజించాలి విధంగా తమలపాకులను సమర్పించే సమయంలో పాటించవలసినటువంటి నియమ నిబంధనలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ పరమశివుని యొక్క అవతారాలలో ఆంజనేయ స్వామి వారి యొక్క అవతారం కూడా ఒకటి అలాగే ఆంజనేయ స్వామి వారు చిరంజీవుడు అసలు మరణం అనేదే లేని వ్యక్తులలో ఆంజనేయ స్వామి వారు ఒకరు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో ఆరాధన చేస్తారు ఆంజనేయ స్వామి ఒక వైశాఖ మాసంలో జన్మించినట్లుగా పురాణాలు తెలియచేస్తూ ఉన్నాయి ఈ యొక్క విశిష్టమైనటువంటి యొక్క హనుమాన్ జయంతి రేపు ఆదివారం వచ్చింది ఈ రోజున స్వామి వారు పుట్టినటువంటి రోజు ఆంజనేయ స్వామివారు పుట్టిన నక్షత్రం తిథి కలిగినటువంటి రోజు ఆదివారం వచ్చింది ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఉదయం లేచిన వెంటనే సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి శుభ్రంగా తలస్నానం ఆచరించాలి ఈ విధంగా ఆచరించేటటువంటి నీటిలో వేప కొమ్మలు చిటికడు పసుపు చిటికడు కర్పూరాన్ని వేసుకొని స్నానం ఆచరించిన తరువాత ముందుగా శ్రీరామచంద్రమూర్తిని తలుచుకొని ఆయనను స్మరించుకుంటూ ఆంజనేయ స్వామివారి యొక్క పూజను ప్రారంభించాలి ఈ రోజున వీలైతే ఆంజనేయ స్వామివారి యొక్క గుడిని సందర్శించుకోవాలి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఆ పని చేయలేము కాబట్టి ఇంటి వద్దనే స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించుకోవాలి ఈ రోజున ఇలా స్నానమాచరించిన తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి తమలపాకులతో పూజ చేయాలి సింధూరాన్ని గంధసింధూరంతో తమలపాకుల పైన శ్రీరామ అని రాసి ఆ యొక్క తమలపాకులను స్వామివారి యొక్క పాదాల దగ్గర ఉంచి సింధూరంతో స్వామివారి యొక్క నుదుటిన భుజాల దగ్గర కాలు దగ్గర అలంకరించి తరువాత ఐదు అరట పళ్ళను ఐదు దానిమ్మ పళ్ళను స్వామివారికి ప్రసాదంగా పెట్టిన తర్వాత మీరు స్వీకరించాలి ఈ విధంగా చేస్తే తప్పకుండా ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని కూడా ప్రాప్తిస్తాయి అదే అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఎవరికైనా విభేదాలు ఉన్నట్లయితే తప్పకుండా అవన్నీ కూడా తొలగిపోయి మంచి బాంధవ్యం అనేది తప్పకుండా ఏర్పడుతుంది ఇంతటి విశిష్టమైనటువంటి యొక్క రోజున ఎవరూ కూడా మిస్ కావద్దు ఇంట్లోనే మీరు ఆంజనేయ స్వామిని వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు మస్తు లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి